34,000 మంది ప్రజలకు విజ్ఞప్తి. గత 5 రోజుల నుండి 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు మరో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని 60 సంవత్సరాలు పైబడిన వారు, 50 సంవత్సరాలు పైబడిన వారు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మనవి. మీ వార్డు వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చి చెప్తున్నారు. దయచేసి దాన్ని గమనించి వాళ్ళకి సహకరించి మీరు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మనవి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో వారు మీ ఫ్యామిలీ మెంబర్స్ సహకరించి బయటికి పంపించి కరోనా టెస్ట్ చేయించుకోండి. అది ఉచితంగా చేసే కరోనా టెస్ట్, మీరేం డబ్బులు పెట్టబడలేదు. దయచేసి గమనించండి, రోజు రోజుకి 34వ వార్డులో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇది మన కావలి పురపాలక సంఘ కమిషనర్ గారి ఆదేశాలు. దయచేసి గమనించండి, మీరు మీ ఫ్యామిలీలో ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో మీరే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీ వార్డు వాలంటీర్లకు సహకరించండి. ఎందుకంటే నిన్నటి వరకు 6 కేసులు నమోదయ్యాయి, ఈరోజు తాజాగా 7 వచ్చాయి, మొత్తం కలిపి 7 అయినాయి. ఈరోజు ఒకటి వచ్చింది, రేపు ఇంకొకటి రావచ్చు. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మీ వార్డు వాలంటీర్లకు సహకరించండి. దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు రండి. కరోనా టెస్ట్ అంటే అదేం పెద్ద ఇదేం కాదు, మీకు బ్లడ్ ఏం తీయరు, ఒక చిన్న పిల్ల లాంటిది పెట్టి 2 నిమిషాల్లో మీ ఇంటికి పంపించేస్తారు. బ్లడ్ అయితే ఎవరు ఎవరికి తీరు. దానికి మా వార్డు వాలంటీర్లు అండగా ఉంటారు. మీకు బ్లడ్ అయితే ఒక్కరికి కూడా ఇంజక్షన్ అనేది తగవరు. ఒక చిన్న పిల్ల లాంటిది మీ నోట్లో పెట్టి మీ ఎంగిల్ తీసుకుంటారు అంతే. అది పెద్ద టెస్ట్ ఏం కాదు, 2 నిమిషాల్లో అయిపోతుంది. మీరేదో అపోహ పడద్దు, బ్లడ్ తీస్తారు ఇంకేదైనా చేస్తారేమో అని భయపడద్దు. టెస్ట్ అంటే 1 గంట సేపు చేయరు, 2 నిమిషాలు మాత్రమే. దీన్ని గమనించండి, మీ వార్డు వాలంటీర్లు సహకరించండి. ఎవరు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే రోజు రోజు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, వాళ్ళకి తొందరగా సోకుతుంది ఈ కరోనా. అందుకనే